పెళ్లి కళ అందంగా అద్భుతంగా కనిపించేది పెళ్లికూతురు మొహంలోనే. భాగస్వామితో కలిసి కోటి ఆశలతో కొత్త జీవితంలోకి అడుగుపెడుతున్న ఆనందం ఆమె కళ్లల్లో కొలువుదీరి ఉంటుంది. అలా కాకుండా పెళ్లికి ముందు పెళ్లికూతురు బోరును విలిపిస్తే అశుభమని అంతా కంగారు పడిపోతూ ఉంటారు. కానీ చైనాలో మాత్రం మనకు విరుద్ధం. చైనాలోని తుజీ తెగకు చెందిన వారి పెళ్లిళ్ళలో పెళ్లికూతురు గట్టిగా ఏడవాల్సిందే. ఇది క్రీస్తు పూర్వం నుంచి ఎంతో పవిత్రంగా కొనసాగుతున్న ఆచారం. పెళ్లికూతురు ఏడవకపోతే అతిథులందరూ ఆమె జీవితాంతం ఏమైపోతుందో అని ఆందోళన చెందుతూ ఉంటారు. సంతోషంతో పెళ్లికూతురికి ఏడుపు రాకపోతే తల్లి నాలుగు తగిలించైనా సరే ఏడిపిస్తుందట. చూశారా వింత ఆచారాన్ని?